తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు క్షేమం కోరుతూ కృష్ణ సాధికారత కమిటీ రాష్ట్ర సభ్యుడు గంటా త్రిమూర్తులు నాగలక్ష్మి దంపతులు ముత్తైదువులు సమక్షంలో గోపూజలు వేదమంత్రాల సాక్షిగా నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు రాము మాట్లాడుతూ చంద్రబాబు కావాలంటూ త్రిమూర్తులు పూజలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు జగన్ తండ్రి వయసున్న చంద్రబాబును అక్రమంగా జైలు పాలు చేసి అనారోగ్యానికి గురి చేయడం సరికాదని ఈ విషయంపై తెలుగు ప్రజలందరూ ఆగ్రహ వేషాలతో ఉన్నారన్నారు రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు దగిన బుద్ధి చెప్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలతో పాటు టీడీపీ నాయకులు ఎలమచిలి శ్రీనివాస్ వినాయక్ అమర్బాబు తదితరులు పాల్గొన్నారు రాజనీతి ఈ జగన్మోహన్ రెడ్డికి సన్యాసం కాదు ఇంతకంటే జగన్మోహన్ రెడ్డి తండ్రి లాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంస్కృతి ఏమిటంటే మనం పది మందికి ఉపయోగపడతాం పది మందికి సాయం చేస్తాం పది మంది కష్టాలు వస్తే అందరూ ఏకమవుతాం అటువంటి సంస్కృతిని ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి మార్చడం జరిగింది ఎందుకంటే ఈ కక్ష పూర్వత రాజకీయం కక్షలో చాలా దుర్మార్గం రాజకీయం అంటే ఎలక్షన్ వరకే ఎలక్షన్లో ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు గెలిచినోడు రాజు ఓడిపోయినోడు మంత్రి అన్నట్టుగా గెలుసు పరిపాలన చేయాలి అంతే తప్ప రాజకీయంలో ఎలక్షన్ రోజున మన ఒక మన ఒక స్థాయిని పెట్టి మన స్తోమతిని పెట్టి మనకు దమ్ముని పెట్టి వెళ్ళాలి తప్ప ఇటువంటి అక్రమ అరెస్టులు మనకి మన మన రాజ్యాంగంలోని మనకి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా ఎటువంటి రోజు కూడా జరగలేదు ఉండగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలు తీసుకెళ్ళాడు ఆయన మీద ఏమీ లేని అబో ఆయన మీద పెట్టి మూడు వందల డెబ్భై కోట్లు ఏదో స్కామ్ అంటే ఆ స్కాములను తినేసారన్నారు లాస్ట్కి సీఐడి సిబిఐ మొత్తం అంతా ఎంక్వైరీ చేస్తే ఇరవై ఏడు అని చెప్పారు ఆ ఇరవై ఏడు కోట్లు ఎక్కడే అంటే మా లాంటి కార్యకర్తలు వంద రూపాయల కింద మే సభ్యతను కట్టింది